హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ 4 and 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలాగే నెక్స్ట్ దీని బేస్ ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ దృష్ట్యా మీకు ఇది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మనం దీనికంటే ముందు అంటే ప్రీవియస్గా మనం కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వీడియోస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియోలోకి ఎంటర్ అవుదామండి. సో గైస్, మరి ఈ వీడియో మనం ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఫంక్షన్స్ అండి 1A లో. సో అందులో మనకు ఉండే 4 మార్క్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ టూ ఓకేనండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే 11th 1 12th 1 13th 14 క్వశ్చన్స్ ఉన్నాయండి. 14 క్వశ్చన్స్ ఓకేనండి. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 2 ఫంక్షన్స్లో 14 క్వశ్చన్స్ ఉన్నాయండి. 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఏంటో మీరు ఒకసారి చూసుకోండి. 13, 14 వరకు మనకి ఇందులో ఫంక్షన్స్లు అయితే ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మ్యాట్రిసెస్ అండి. మ్యాట్రిసెస్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 15 నుంచి 20 వరకు. సో ఇవన్నీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. సో అలాగే నెక్స్ట్ వన్ షార్ట్ ఆన్సర్స్ కూడా మీకు ఇందులో కొన్ని ఉన్నాయి. ఈ షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు ఒకసారి చూడండి. 21 నుంచి స్టార్ట్ అయ్యింది. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పేజ్లో 22 ఓకేనండి, 23 24 25. సో ఇవన్నీ మీకు మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో మీ యొక్క క్యాపబిలిటీని ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు వచ్చా రావా ఓకేనండి. లేదంటే రాకపోతే ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా నేర్చుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అలాగే మీ సార్స్ని కూడా కన్సల్ట్ చేయండి. సో ఖచ్చితంగా అలాగే మన ఛానల్లో కూడా ఆల్రెడీ మ్యాట్రిసెస్ అనే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో అన్నీ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ 7 మార్క్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడండి. ఓకే గైస్, సో ఇక్కడ మనకి 33 వరకు మనకి ఇక్కడ 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 34 నుంచి ఇంకొన్నాయండి. 34 35 36 ఓకే, 37 కొంచెం పెద్ద చాప్టర్ కదండి. సో 37 వరకు మనకు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ తీసుకుంటే, ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో తీసుకుంటే మనకు షార్ట్ ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి ఒకసారి చూడండి. 38 నుంచి స్టార్ట్ అయిందండి. 38 39 40 41. సో ఇందులో కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉన్నాయి. మరి తప్పదు, మనకి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ పేజ్లో 45 వరకు డిస్ప్లే అయ్యాయండి. సో నెక్స్ట్ చూద్దాం. 46 47 కూడా మనకి ఇందులోనే వచ్చాయి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకి ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి ఒకసారి చూద్దామండి. 48 to 51 అంటే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే 4 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. షార్ట్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే మనకి 52 53 54 55, ఇందులో కూడా 4 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయండి. ఈ 4 షార్ట్ ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ మనం తీసుకుంటే, సో ఇందులో కూడా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ లాంగ్ ఆన్సర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యండి, 56 నుంచి ఓకేనా 59, ఈ పేజ్లో మనకు 59 వరకు డిస్ప్లే అవుతున్నాయి. సో అలాగే నెక్స్ట్ వన్ 60 61 ఓకేనండి. 62 కొంచెం ఎక్కువ ఉన్నాయండి. 63 64 65 ఓకే, 66 and 67 68 69 70. సో ట్రిగనోమెట్రీ అంటే చాలా ఎక్కువ అండి. సో చేయాల్సిందే, మరి హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆబ్జెక్టివ్లో కూడా ట్రిగనోమెట్రీ అనేది ఇంపార్టెంట్ కనుక. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, అలాగే నెక్స్ట్ సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. 77 వరకు మనకి ఇందులో ఈ పేజ్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 78 79 వరకు మీకు లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో మరి తప్పదు, మీకు ఇందులో షార్ట్ ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకుంటే మీ సార్స్ని ఒకసారి కనుక్కోండి, ఏవి తగ్గించాలనేది మీరు డిసైడ్ అవ్వండి. సో అలాగే నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ కానీ తీసుకుంటే 80 నుంచి
ఎయిటీ నుంచి స్టార్ట్ అయిందండి. ఎయిటీ వన్, 82, 83, ఓకే అప్ టు 90, 92, 93. సో ఇది కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. 97, ఓకే 97 వరకు మీకు షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇందులో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 98, 99, 100, ఓకేనండి. వీటిని చూడండి, మీ మెటీరియల్స్లో టిక్ పెట్టేసుకోండి. అలాగే లేదంటే మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్గా విత్ ఆన్సర్స్తో ఉంటాయి. సో వాటినైనా మీరు తీసుకోండి. సో మీకు అక్కడ మన ఛానల్లో ఉన్నాయి ఆ పీడిఎఫ్స్ గురించి. సో వాటినైనా మీరు తీసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే అప్ టు 110 వరకు ఉన్నాయండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే షార్ట్ ఆన్సర్స్ కూడా 111 లేదండి, 112 నుంచి స్టార్ట్ అయింది. సో 1113, 1114, సో అప్ టు 1118 వరకు మనకి ఈ పేజ్లు అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఓకే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ 119 కూడా ఇందులో ఉందండి. 119 to 11, ఓకే 119 to 130, 131 వరకు. ఓకే గైస్, మీకు ఇందులో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇదే మ్యాక్సిమం మీకు 1 ఇయర్లో వచ్చే, ఓకేనండి, ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. సో వీటిని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలా ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మన ఛానల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.